నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి భేటీ మీద అంబటి రాంబాబు గారు కామెంట్ చేశారు దత్తత తండ్రి ఇంటికి సంక్రాంతి మామూలు కోసం వెళ్ళిన దత్తత బిడ్డ అని దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చంటారు ఒక ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కలవటమే అన్న తప్పంటారా ఇప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇచ్చారు 2014 లో ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందో ఏదైతే ఈ రాష్ట్రంలో కొన్ని దాష్టాలు జరుగుతుందో ఏదైతే మన రాష్ట్రంలో కొంతమంది తొక్కిసలాడుతున్నప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక 40 సంవత్సరాల నుంచి సీనియర్ పొలిటీషియన్ మూడు సార్లు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం జరిగింది అది సాధారణంగా అతను ఆలోచించే విధానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎంతో బాధపడతారు అరే ఇట్లా జరిగింది పోలీసు వ్యవస్థ కొద్దిగా సరిగ్గా లేదు అని చెప్పి దాని మీద చర్చ రెండోది వచ్చేసి ఈ రాష్ట్రంలో ఎవరిని ఎవరు కలిసినా తప్పే ఉంది చెప్పండి ఒక రాజకీయ పార్టీ అన్నాక రాజకీయ పొలిటీషియన్ అన్నాక అనేక సమస్యల గురించి మాట్లాడండి మీ భయం ఏంది మీ యొక్క దోపిడీని ఏమైనా ప్రశ్నిస్తారనా మీ భయం ఏంది మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచి మీరు ఈ రాష్ట్రానికి ఏం చేయట్లేదని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారండి 40 సంవత్సరాలు సీనియర్ పొలిటీషియన్ అండి సీనియర్ పొలిటీషియన్ అన్నప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దాని గురించి ఇంకో ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాట్లాడకూడదు వాళ్ళిద్దరు కలిస్తే మీకు వచ్చి నష్టం ఏంది 2014 ఏదైతే ఇద్దరు కలిసి మిమ్మల్ని సిత్తు సిత్తుగా ఓడిచ్చారో రేపే వచ్చే ఎలక్షన్లో 24 ఎలక్షన్లు కూడా రేపు మీకు అదే జరుగుతుంది ఎవరైతే ఈ అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు గమనించాల్సింది ఒకటే మీరు గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు 4 సంవత్సరాలు మీరు చేసింది ఏంది ప్రజల ముందుకెళ్ళి మేము ఇది చేశామని చెప్పుకునే పరిస్థితి లేదండి వీళ్ళకి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి తిడతారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి తిడతారు అసలు మీ ప్రభుత్వంలోనే మీ మంత్రులే మీ ఎమ్మెల్యేలే అనేక మంది రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడండి అరే మన 4 సంవత్సరాల నుంచి ఏంది గెలిచి మన రెస్ట్ ఎలక్షన్లు వేయాలంటే నీ సామాజిక వర్గానికి నువ్వేం చేసావు నువ్వు గెలిచిన సాడే నువ్వేం చేసావు ఏ కాడికి ఆస్తులు దోచుకోవడం ఏ కాడికి కబ్జాలు చేయడం ఏ కాడికి రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద అనేక సమస్యలు ఉన్న దాని గురించి పడుచుకు రెండోది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలే కానీ ఎంపీలకు కానీ మేము చెప్తేది ఒకే ఒకటి ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఎవరు ఎవరిని కలిశాడు కాదు మీరు గెలిచిన తర్వాత ఇలా ఎమ్మెల్యేకి 1.5 లక్షలు ఎంపీకి 2 లక్షల రూపాయలు జీతం మీకు ఈ జీతం ఎవరిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక పేదవాళ్ళు సరుకులు నూనె పందులు సరుకులు కొనుక్కుని వచ్చిన డబ్బులతో ప్రజలు మీకు జీఎస్టీ కడతా ఆ జీఎస్టీతో మీకు జీతాలు ఇస్తున్నాయి ఇవాళ మీరు పెద్ద పెద్ద కార్లు వేసుకొని బెంజ్ కార్లు వేసుకొని తిరుగుతా ఆ ప్రజల వైపు కనీసం కూడా మీరు చూడ కూడా చూడకుండా ఇవాళ రాష్ట్ర పరిస్థితి అంత దారుణంగా ఉంది ఇవాళ రైతుల పరిస్థితి బాగా ఇవాళ భవన కార్మికుల పరిస్థితి బాగా ఇవాళ అనేక చోట్ల వ్యాపారస్తుల పరిస్థితి బాగా ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రీల పరిస్థితి బాగా దాని గురించి ఎవరు మాట్లాడండి ఇవాళ సామాన్యమైన ప్రజలు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ అనేక మంది బతుకుతారు ఇవాళ ఒక చెక్క మేస్త్రికి ఇవాళ కూలీలకి పని ఉందా ఈ రాష్ట్రంలో ఇవాళ బేలర్ మేస్త్రులకి కూలీలకి ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళకి పని ఉందా ఇవాళ అనేక షాపులకి పెయింట్ షాపులు కానీ బంగో కొట్లు కానీ కొట్లు ఈరోజు పని ఉందా దాని గురించి ఎవడు ఆలోచించడు ఏ ఎమ్మెల్యే ఆలోచించడు ఏ ఎంపీ చంద్రబాబు నాయుడు ఈయన కలిశారు అని కలిశారు ఎవరు ఎవరిని కలిసినా కూడా అది రాజ్యాంగ పరంగా హక్కు ఉండిద్ది ఏ పార్టీ అయినా సరే పొత్తుకెళ్ళొచ్చు ఏ పార్టీ సరే జనరల్ మంత్రులు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు దాని గురించి వీళ్ళు మాట్లాడే హక్కు లేదండి అసలు మరీ ముఖ్యంగా దాదాపు 2.5 సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉన్న మల్లాది విష్ణు గారు కూడా ఈ విషయం మీద మాట్లాడటాన్ని అసలు ఏ విధంగా చూస్తుంటారు నే మల్లాది విష్ణు గారి గురించి అందరూ చూశారు ఆయన అంతకుముందు గతంలో ఆయన ఏం చేశాడో తెలుసు రెండోది వచ్చేసి మల్లాది విష్ణు అయినా అంబటి రాంబాబు అయినా మనం మేము అడిగేది ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఒక్కటే ఎవరు ఎవరిని కలిస్తే మీకు వచ్చిన నష్టం ఏంది ముందు చంద్రబాబు నాయుడు కలిసిన పవన్ కళ్యాణ్ కలిసిన మీకు వచ్చేది ఏంది అసలుకి మీకు వాళ్ళ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి కానీ చెడు జరగదుగా మీలాగా వాళ్ళేం దొంగలు కాదుగా మీలాగా వాళ్ళే ఆస్తులు దోచుకోవడానికి ఈ రాష్ట్రమే మీలాగా మీ కుటుంబం కానీ మీరు కానీ ఏం జరిగింది రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు మీకు మాట్లాడే హక్కు లేదు ముందు అసలుకి మల్లాది విష్ణుకి కానీ ఎవరికైనా మాట్లాడే హక్కు లేదండి వాళ్ళ గురించి మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే సినీ డైరెక్టర్ ఆర్జీవి ఆయన చేస్తున్న కామెంట్లు అమ్ముడుపోయిన కాపుల్లారా రిప్ అని చెప్పి నిన్న చేసిన ట్వీట్ అసలు దాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చంటారు ఒక సినీ డైరెక్టర్ ఉండి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చంటారు ఫస్ట్ అతని గురించి మాట్లాడాలంటే అతను వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడు అంటే ఒక నిజమైన యువకుడు అంటే ఎలా ఉండే అలా ఉన్నాడు తర్వాత అతను దిగజారిపోయిన తీరు చూస్తుంటే ఇవాళ వాస్తవంగా అతను ఒక గొప్ప కులంలో పుట్టాడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే రాజు కుటుంబంలో పెట్టి ఇవాళ రాజులు పరుగు చేస్తున్నాడు రెండోది ఆయన ఏంటంటే ఆయనకి 50 సంవత్సరాల వయసులో 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అమ్మాయిలతో టిక్ టాక్లు చేయను వాళ్ళతో వీడియోలు మాట్లాడను వాళ్ళకి అవకాశాలు ఇస్తానని చెప్పి అడ్జ్యూట్ తీసుకున్నా అలాంటి వ్యక్తి గురించి మనం అసలు
మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఓళ్ళు పుట్ట కుక్కల గుడిగంటే పొడుతారు. మన రోడ్డు మీద కుక్కలు ఎలా ఉంటాయో కుక్కలకి వాళ్ళకి తేడా లేదు. అసలు మెగా కుటుంబం గురించి మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఉన్నది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. అసలు వీళ్ళకి ఏం రైట్ ఉందో వాళ్ళ గురించి మాట్లాడలేదు. మెగా కుటుంబం గురించి ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పొలిటీషియన్ కానీ ఏ ఒక్క రాజకీయం కానీ వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రజా సేవా కార్యక్రమం పెట్టింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రాష్ట్రంలో 30 కోట్లు 40 కోట్లు మన కరోనా టైంలో ఆదుకుంది చిరంజీవి గారు. ఈ రాష్ట్రంలో ఏమండి మొన్న ఏ కులస్తుడు కానీ ఏ పార్టీ కానీ పవన్ కళ్యాణ్కి పార్టీ పెట్టింది సేవ చేయడం వల్ల అతను సొంతగా 2 రాష్ట్రాలు విడిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను పుట్టిన ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు నేను ఏదో చెయ్యాలని కోట్ల రూపాయల సంపాదన మానుకొని బెంజ్ కార్లు మానుకొని అనేక మంచి జీవితాన్ని మానుకొని ప్రజల కోసం వచ్చాడు. అలాంటి వాళ్ళని ఈ ఆర్జీవి కానీ ఇంగోలు కానీ నోటికి వచ్చిన చెప్తున్నాడు. చాలామంది ఈ రాష్ట్రంలో హీరోలు ఉన్నారుగా, వాళ్ళు ఏమైనా వచ్చి చేస్తున్నారా? మంచి చేసేవాడిని ఎందుకు తిడుతున్నారు అంటే ఏం లేదండి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే వీళ్ళు అవినీతికి అడ్డం తిరుగుతారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉంటే వీళ్ళకే పుట్టగతులు ఉండవు. దాని గురించి తిడుతున్నారండి వీళ్ళు. కానీ మీరు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చి చిరంజీవి గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ టోటల్ మెగా ఫ్యామిలీ కానీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి అన్నారు. మరి రోజా గారు చూస్తే కనుక అసలు ఏ సేవా కార్యక్రమాలు చేయలేదు, ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ముగ్గురిని వాడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు అని అంటున్నారు కదా. అంటే రోజా గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ రోజా గారు ఎలక్షన్లో అసలు ఏ పార్టీ తరఫున ఉంది, టీడీపీ తరఫున జరిగింది 10 సంవత్సరాల పాటు 2 సార్లు ఓడిపోయింది. ఫస్ట్ చంద్రన్న చంద్రన్న దేవుడు రాముడు అని చెప్పేసి టికెట్ తీసుకుంది, 2 సార్లు ఓడిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు బండబూతులు తిట్టింది. తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళింది. రాజశేఖర రెడ్డి ఏమన్నదండి టీడీపీలో ఉన్నప్పుడు అది ఇది అవినీతి పడని చెప్పి రాజశేఖర రెడ్డి తిని ఇవాళ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు తిడుతుంది, పవన్ కళ్యాణ్ తిడుతుంది. అసలుకి ఆమె జీవిత చరిత్రలో ఆమె మనిషి అని అనుకోవడానికి అసలు లేదండి. ఒక ఆడగూతురు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఆడగూతురు అంటే కట్టు బొట్టు పక్క దేశాల్లో ఆడగూతురికి ఎంతో గౌరవం ఉంటుంది మన దగ్గర. రోజా మాటలు కానీ రోజా ఒక తీరు కానీ చూస్తే అసలు ఆడవాళ్ళు కూడా చాలా సిగ్గుపడుతున్నారు. ఏంది ఒక మహిళ ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి ఇవాళ మంత్రి అయ్యండి అసలు తన మాటలు ఏంది, ఇవాళ జనానికి ఏం వేసేస్తుందండి? ఇవాళ చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు చూసి ఏమి నేర్చుకోవాలి? వీళ్ళు బూతులు నేర్చుకోవాలా? అసలు రోజా గురించి మనం మాట్లాడగలం. రోజా ఇప్పుడు 9 సంవత్సరాలు 8.5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉందండి. నెలకి 1.5 లక్షలు జీతం తీసుకుందా, దాదాపు 2 కోట్ల రూపాయలు జీతం తీసుకుందా, అది ప్రజల సొమ్మేగా. అన్నింటిలోకి 20 లక్షలు 30 లక్షలు నువ్వు ప్రజలకి ఏమైనా ఖర్చు పెట్టా? అసలు నీకు మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు నీకు? అసలు నీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నువ్వు పట్టించుకోవు. ఈ రాష్ట్రంలో ఏ మూలలో ఎవరు చచ్చిపోయినా వాడికి 50 లక్షల రూపాయలు నీ చేతి ఇవ్వవు. కనీసం నీ ఎనర్జీలో వచ్చేసి నువ్వు గెలిచిన చాట కూడా అనేక మంది ముసలి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఒక హాస్టల్ కట్టవు, అనేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఒక స్కూల్ కట్టవు. ప్రతిపక్షాల మీద ఎగబడి అంటే నోరేసుకుని ఒక దెయ్యం ఎగబడితే ఎగబడింది. మరీ ముఖ్యంగా చూస్తుంటే కనుక గడిచిన కొన్ని రోజుల నుంచి గుడివాడ అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? గురువార అమర్నాథ్ గారి గురించి అండి సర్వాసంగా చెప్పంటే వాళ్ళ నాన్నగారిని చూశారు ఈ రాష్ట్ర ప్రజలు, అతను చూశారు. ఈ తైతెక్కలు ఆడటం ఒకటి, అసలు ఎమ్మెల్యేలుగా ఎంపీగా ముందస్తు పనికిరండి. ఫస్ట్ గురువారం అమర్నాథ్ నాకు తెలిసి ఒకప్పుడు గంజాయి బ్యాచ్ అయిండిద్దండి. గంజాయి అయినోడు తూగి వాగుతూ ఉంటాడు తిక్కలు తిక్కల పిల్లలు. సేమ్ గురువారం అమర్నాథ్ గంజాయి బ్యాచ్కి ఏం తేడా ఉండదు. నువ్వు గెలిచినప్పుడు నువ్వేం చెప్పావు? ఒక సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన ఎదవా వాసన చెప్ప అంటే మా నాయకుడు రంగా గారు ఫోటో అడ్డం పెట్టుకొని ఇగ్రాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన ఎదవా. ఇవాళ అదే సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి వస్తే నీకేంది అంత నొప్పి? నువ్వు మంచి చేస్తే చేయకపోతే చేయ. అదే సామాజిక వర్గం వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అవుతాడా లేదని జనం నిర్ణయించుకుంటాడు. వీళ్ళు ఎవరు చెప్పడానికి లేదు. నీకు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఈ వైపున బండబూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏదో మళ్ళీ ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మంత్రి ఈ మొఖానికి ఎమ్మెల్యే అయ్యలేదు, ఈయన మొఖానికి ఎంపీ లేదు, మళ్ళీ వెళ్ళి ఆ వైజాగ్ మోడ్లో గంజాయి అమ్ముకోవాల్సిందే. ఇతను ఎప్పుడైనా సరే ఐటీ శాఖ గురించి సమీక్షలు కానీ ఐటీ శాఖ గురించి నా ఇన్ని కంపెనీలు వచ్చినాయి అని చెప్పడం కానీ చేయని గుడివాడ అమర్నాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వకపోయినా లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా యాత్ర మొదలు పెడుతున్నారన్నా కానీ లే ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం అందరికంటే ముందలు వచ్చి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారని భావించవచ్చు అంటారు? అది ఏం లేదండి,
గురువాడు అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ దగ్గర పీఏగా చేస్తానన్నాడు ఒకప్పుడు ఇతను అభిమానిగా వచ్చి పవన్ కళ్యాణ్ లేదు ఇతను వద్దన్నాడు కనీసం ఈ కారు అన్నది ఉడుతాడని చెప్పండి కారు కనీసం కారు కూడా చూడలేదండి మీ కనీసం మీ బాత్రూలు కడుగుతామని చెప్పి అడిగాడు కనీసం బాత్రూలు కూడా కడగలా అది మనసులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలండి ముందుకు వస్తాడు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేసినా ముందుకు వస్తాడు అంతకుమించి ఇతను చేసేది లేదు సచ్చేది పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే 100 మంది గురునాథ్ అమర్నాథ్ పుట్టాలి 100 మంది రోజాలు పుట్టాలి 100 మంది అమ్మట్ రాంబాబు పుట్టాలి ఒకప్పుడు రాష్ట్రం కాదు ఇది ఇది యువకులతో తయారైన రాష్ట్రం ఒకప్పుడు పార్టీ కాదు ఇది జనసేన పార్టీ అధ్యక్షుడు అతను జోలికి వస్తే అతను టచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది।